మరొక బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో తొలిసారి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తొలిసారి బంద్కు పిలుపునివ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు అలాగే న్యాయవాది అలాగే జై భీమ్ జస్టిస్ ఆక్సిస్ వ్యవస్థాపకులు శ్రవణ్ కుమార్ పిలుపునిచ్చారు ఎందుకంటే రాష్ట్రంలో దళితులు అలాగే మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నవంబర్ ఏడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత అలాగే మైనారిటీ బలహీన వర్గాలకు రక్షణ లేకుండా పోయింది అనేది ప్రధానంగా వారు చేస్తున్న ఆరోపణ దళితులపై వ్యక్తిగత భౌతిక దాడులు కూడా పెరిగిపోయాయి ఒకవేళ అవన్నీ జరుగుతున్నా సరే చూస్తూ ఊరుకుంటున్న తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు అనేది మొన్న మధ్యన విశాఖలో డాక్టర్ మీద సుధాకర్ డాక్టర్ ఎనసీష డాక్టర్ సుధాకర్ మీద జరిగిన దాడి కానీ అక్రమ అరెస్ట్ కానీ దాని మీద ఎందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేదు అనేది ప్రశ్నిస్తున్నారు ఆ మధ్యన తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఇసుక మాఫియా అని ప్రశ్నించినందుకు ప్రసాద్ అనే దళిత యువకుడికి శిరోమండం చేశారు ఆ కేసులో కూడా అధికార పార్టీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది అప్పుడంటే ఏదో పోలీసుల మీద చర్యలు తీసుకుని వదిలేశారు కానీ అధికార పార్టీకి చెందిన నాయకుడి మీద చర్యలు తీసుకోలేదు అలాగే చీరాల్లో మాస్క్ పెట్టుకోలేదు అంటూ ఒక దళిత యువకుడిని దళిత యువకుడు కిరణ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు కొట్టడం ఆ విషయం మీద కూడా ఎందుకు స్పందించలేదు అంటే ఓవరాల్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితులపై అలాగే మహిళలపై జరుగుతున్న దాడులు కలిచి వేస్తున్నాయి అనే ఆవేదన అయితే వ్యక్తం చేశారు దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కే దక్కింది అనేది కూడా చిత్తూరులో దళిత డాక్టర్ రాణి అలాగే జడ్జి రామకృష్ణ గారి మీద కూడా వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి అనేది ప్రధానంగా శ్రవణ్ కుమార్ గారు పేర్కొన్న అంశం మరి దళితుల మీద జరుగుతున్న దాడులకు ప్రభుత్వమే పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటుంది అంతకుమించి ఏమీ చేయట్లేదు అనే విమర్శ కూడా వస్తుంది మొత్తం మీద రాష్ట్రంలో దళితులపై జరిగిపోయి పెరిగిపోతున్న దాడులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంధుకైతే పిలుపునివ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది బంధు ప్రశాంతంగా జరుగుతుందా ఏంటి అనేది కూడా వేచి చూడాలి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏడాదిన్నర పాలనలో ఒక మొట్టమొదటిసారిగా బంద్కు పిలుపునిచ్చారు మరి ఇది ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్